బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. కౌలు రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు కౌలు రైతు కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని కెర్లంపూడి తహసీల్దార్ సత్యనారాయణరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కెర్లంపూడి మండలం వేలంక గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద కౌలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, రైతులు సార్వా పంట వేసే ముందు బొండాలు మరియు టాటా బొండాలు విత్తనాలు వేయరాదని సూచించారు. వీటికి ప్రభుత్వం నుండి కొనుగోలు లేదని, అలా వేసిన రైతులు నష్టపోయే సూచనలు ఉన్నాయన్నారు. వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో విఆర్ఓ గొర్రయ్య, వ్యవసాయ శాఖ సహాయకుడు కర్రి సాయి దుర్గాజీ, వైసీపీ నాయకులు దోమల గంగాధర్, నీలగిరి చిట్టిబాబు, ఎన్ గణేష్, ఎన్ బాబులు, జగదీష్, బేతాళ భాస్కర్ రావు, వీరబాబు, అడబాల శ్రీను, దావీదు, పి వెంకన్న, ఎస్ నాగేశ్వరరావు అధిక సంఖ్యలో కౌలు రైతులు పాల్గొన్నారు. సిసిఆర్ కార్డు మంజూరు విషయంలో అవగాహన, అదే విషయంగా క్రాప్ కన్వర్ట్ అవ్వాల్సిన బాధ్యత రైతులకు ఉంది. వెంకర్ల్యాండ్లో ఉన్న వాళ్ళందరూ రెండో అంశంగా తీసుకుని రైతులకి సిసిఆర్ కార్డులు వల్ల వచ్చే లాభాలు, ప్రభుత్వం అరుస్తున్న రాయితీలు, ఆ గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా రైతు అందరూ ఒకే క్రాప్ రేటు వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి క్రాప్ వీలైనంత భూమి అప్పలాంటిగా ఉన్నందున క్రాప్ కన్వర్షన్ ఏదైనా హార్టికల్చర్ పంటలు ఇవ్వడం వల్ల రైతు బాగా బాగుపడతాడని, అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎంతో రకంగా సబ్సిడీలు వాళ్ళకి అందించి వాళ్ళ శ్రేయస్ కోసం కృషి జరుగుతుందనే విషయాన్ని ఈరోజు ఈ మన గంగాధర్ గారు పెద్దల ఇతర రైతుల సమక్షంలో అందరూ చర్చించడం జరిగింది. దానికి ఆ విషయాల్లో రైతుల అవగాహన కల్పించడం కూడా జరిగింది. రైతులు కూడా తనకున్న డౌట్లను కూడా క్లియర్ చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి సిసిఆర్ కార్డులు మంజూరు చేయటం, అదేవిధంగా సూపర్ ఫైన్ ఓడి వంగడాలనే వాడాలి, బతుకలు మూడవ కూడదు అనే విషయాన్ని కూడా ప్రతి రైతుకి తెలియపరిచే విధంగానే మేము ఈ సభలో తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ప్రతి రైతు సన్నాలు వేయటం వల్ల ప్రభుత్వం వారు డోర్ కొట్టి తన ఇంటికి వచ్చి డోర్ కొట్టి ధాన్యం కొని ప్రభుత్వం వారికి వారి సరైన రేటు సూపర్ ఫైన్ రేటు ఇవ్వడానికి నిశ్చయించుకున్న దాన్ని కూడా ఈ సభలో వాళ్ళకి చెప్పారు. ఓ బతుకలు బండాలు వగేరాలు వాడడం కూడటం వల్ల దానివల్ల రైతు నష్టపోతున్నాడు, కొనుగోలుదారు లేడు, ప్రభుత్వం కూడా కొనడానికి ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని కూడా ఈ ప్రజలందరికీ రైతు సోదరులందరికీ తెలియపరచడం ద్వారా వాళ్ళు కూడా అవేర్నెస్, వాళ్ళు మనం సన్నాలే చేద్దాము, సన్నాలే ఊడ్చి సన్నాలు భూమిని పండించి సన్నాలనే మన ప్రజలందరికీ భోజనం పెడదామనే ఉద్దేశంలో వాళ్ళందరూ ఆ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈ సభలో చాలామంది రైతులు వాడుకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి సదస్సుల వల్ల చాలా ఉపయోగంగా ఉందని కూడా రైతు సోదరులు ఆనందిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాబట్టి అధికారులుగా మేము చెప్పాల్సిన ప్రభుత్వ రాయితీలన్నీ కూడా వివరించడం జరిగింది, వాళ్ళు ఆనందించడం జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు.